సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం దౌలతాబాద్ మండలంలో నిన్నటి రోజు శనివారం జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మహిళా నాయకులు కార్తిక గౌడ్, తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి వై మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తూ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ విమర్శించింది మీ అర్హత ఏమిటని ప్రశ్నించారు. ఓసరుల పార్టీలు మారే మీరు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడడం మీ అర్హత కాదు, రేవంత్ రెడ్డి కాలు వేరు కూడా సరిపోవని నీవు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు మహిళలని మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నామని, మీరు మాట్లాడిన దానికన్నా ఎక్కువ మేము మాట్లాడచ్చు, కానీ కట్టుబొట్టు సాంప్రదాయాలను తెలంగాణ ఆత్మగౌరవం దృష్టిలో ఉంచుకుని మాట్లాడుతున్నామని అన్నారు. వెంటనే రేవంత్ రెడ్డి సీఎం పై మాట్లాడిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని క్షమాపణ చెప్పాలని లేని ఏళ్ల దుబ్బాక నియోజకవర్గంలో తిరగడానికి హెచ్చరించారు. కార్యక్రమం మాజీ ఎంపీటీసీ సంజీవ్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కమలాకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నక్కా వెంకన్న, అందే రాజిరెడ్డి, కడవెరుగు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ నాయకురాలు కార్తికారెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి వారి పైన, కాంగ్రెస్ పార్టీ పైన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. కార్తికారెడ్డి గారు ఒక్కసారి మీరు నెమరేసుకోండి. మీరు గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ పెద్దల బూట్ల కాళ్ళ పడిగాము కాసిన చరిత్ర మీరు ఇక ఢిల్లీ పెద్దలది కాళ్ళ బిల్ల పెట్టాను, అది గతం మర్చిన కాంగ్రెస్ పార్టీ విమర్శ స్థాయి అని అంటున్నాను. ఇలా నువ్వు నీకు దుబ్బాక ఏం సంబంధం, నీకు తోక సంబంధం ఏమైనా ఉందా? దుబ్బాకల్ నీ సంబంధం ఇది ఈ ప్రాంత ప్రజలు తెలవాలి. ఈ ప్రాంతం ఏం పరంపోగా, ఈ ప్రాంతంలో నాయకులు లేరా? ఈ ప్రాంతంలో చైతన్యవంతుల నాయకులు లీడర్లు గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మా మీద పెత్తం చేసి ఇక్కడ ప్రాంత నాయకులని పావమానిస్తావా? ఇక మా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయం రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ నిమర్శిస్తే నీకు తగిన గుణపాఠం. క్షేత్రస్థాయిలో ప్రజా జీవిత ప్రజా కోట్లో ఇక్కడ ఈ పల్లెల్లో దుబ్బాక పల్లెలను తరిమికొట్టు రోజులు వస్తాయి. ఒక ఆడమని అడ్డు వస్తుంది, మాకు రావా మాటలు, మాకు సంస్కారం ఉంది, మాకు సాంప్రదాయాలు కట్టుబడి అడ్డు వస్తున్నాయి, మాకు రావా మాటలు, మదమెక్కిన మాటలు మాకు.